హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము కిషన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మా హస్బెండ్ వచ్చి మటన్ కర్రీ చేస్తున్నారు. అది తన స్టైల్లో చేస్తున్నారు. అదే ఎలా ఉంటుంది ఏంటి అనేది కర్రీ చూసి ఓకే బాగుంది అనేసి అనిపిస్తే మీరు ట్రై చేయండి. అంటే లుక్ ఇక్కడ వచ్చి 1/2 కేజీ మటన్ తీసుకున్నామండి. దీన్ని ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకొని దీనిలో చూసారా ఫ్రెండ్స్, దీనిలో నేను వచ్చి పసుపు అండ్ కారం అండ్ ఉప్పు అండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. అది మటన్ క్వాలిటీ బట్టి ఉంటుంది అన్నమాట. అంటే లేత మటను ముద్దరిది అంటారు కదా, ముద్దరిది అయితే ఒక 4 ఇలా పెట్టుకున్నా పర్లేదు. మనం డైరెక్ట్గా అంటే కళాయిలో వండుకున్నా పర్లేదండి, బట్ నేనైతే ఇలానే వండుకుంటాను. అండ్ మీలో కూడా ఇలా ఫస్ట్ మటన్ ఉడికించి ఎంతమంది వండుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ బావా, ఈరోజు ఏంటి కర్రీ ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు? అదే రమ్మ, ఈరోజు సండే కదా, మన కోసం మటన్ వండుతున్నా. బాగుంటుందా? ఏదో రా, నాకు వచ్చింది వండుతా, ట్రై చేస్తా. ఎలా వచ్చింది తర్వాత చెప్పు. నువ్వు బాగానే వండుతావు అనుకుంటున్నాను బావా, ఒకసారి వండాక ఎలా ఉంది అనేది నేనే చెప్తాను. ఓకేనా? ఓకే రైట్. ఇవాళ ఒక్కరోజే చేస్తున్నావు కదా, రోజు చేస్తున్నావు ఏంటి? నీకు ఒక్కరోజు రెస్ట్ వస్తుంది, మాకైతే రోజు అసలు రెస్టే లేదు కదా. మాకు డైలీ ఉంటుందా రెస్ట్ చెప్పు, చెప్పు ఆన్సర్. ఇవి వేసుకోలేదు ఇవేంటి? వంట చాలా ఈజీ అంటావు? అసలు అయిపోయింది తర్వాత తీసుకున్నా కొద్దిసేపు టైం తీసుకు. అయిపోయింది చూడు, ఎక్కువకూడదు. టమాటా వేస్తావా? టమాట వేసి సిమ్లో పెట్టుకోవాలి. కారం ఫ్రై అవ్వాలి. ఎవరికైనా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు మేము కారం తక్కువే తింటామంటే తక్కువే తినండి, పర్లేదు. అవా, ఈరోజు నా కోసం మటన్ కర్రీ వండుతున్నావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? డైలీ ఉండదు కదా మా కోసం, చాలా కష్టపడుతుంది. ఒక్కరోజు ఒక్క సండే, ప్రతి సండే కాదు, డైలీ వండొచ్చు కదా బాబా. నా కోసం డైలీ వండుతా, ఎలా నేను ఉండదు, నువ్వేం చేస్తా తిండను బావా. బాబు వాటర్ వేసా కదా, ఏం వాటర్ మళ్ళీ ఉడికించలేదు దగ్గర చేసిన. చూడు మటన్ అంతలో ఉంది ఇంకా.
వాటర్ ఎక్కువైంది అనుకుంటున్నా కదా, చూడు ఇంకొక ఒక 5 నిమిషాలు నేను ఇలా పెట్టాం అనుకో, వాటర్ మొత్తం బాగుంది. బాబా నేను మటన్ కర్రీ బాగానే వండుతానా? నీకే నేను బాగా వండుతాను. మళ్ళీ నేను వండేటప్పుడు ఏమంటావు? నేను బాగానే బాగుండవమ్ము, నువ్వు చాలా బాగుండవు అంటావు. ఫీల్ అవుతాను మరి అంటాను. ఫీల్ అవుతారు అంటావా? ప్రేమ మీద అంటే ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. అలాగే అన్న వాళ్ళు మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే అంటే మేము బాగా ఉండట్లేదా? చాలా రోజులకి, చాలా రోజులు అయింది కదా బాబా నా కోసం నువ్వు వండి. చాలా రోజులు బాబి ఏం చేస్తున్నావమ్మా? అంటే ఫ్లాష్ లైట్ వల్ల వైట్ కనిపిస్తుంది, నార్మల్గా అయితే రెడ్గానే ఉంది కదా. అవును బాబా, కొంచెం కలర్ఫుల్గా వచ్చింది కర్రీ అనేది. మటన్ మసాలా వైట్ ఏది ఎక్కువ ఇప్పుడు చేసిన థాట్. ఇంకా ధనియా అన్న, ధనియాల పౌడర్ వేయాలి. ధనియాల పౌడర్ వేయాలి. సిమ్లో పెట్టుకోవాలి ధనియా పౌడరా? వైట్ అండి ధనియా పౌడర్. ధనియా పౌడర్ అలానే ఉంటుంది, అక్కడ వైట్ కాదు, నీకు అలా కనిపిస్తుంది. పెప్పర్ వేస్తాను కొంచెం, కొంచెం అయ్యా బాగుంటుంది పెప్పర్, కొంచెం ఇది పెప్పరా? పెప్పర్ పౌడర్ జస్ట్ లైట్ ఇటు పక్క బిర్యానీ చేస్తున్నారు, ఇటు పక్క మటన్ వండుతున్నారు. అమ్మో చాలా లేవు కొత్తిమీర లైట్ వేసేసి దించేసి లాస్ట్ చూడు అయిపోయింది అంతే. 15 మినిట్స్ అయిపోయిందా కది? ఫస్ట్ మటన్ ఏంటంటే ఫస్ట్ ఉడబెట్టుకోవాలి. మొదట మటన్ అనుకో ఉడబెట్టుకోవాలి. మామూలు అయితే ఉడబెట్టిన అవసరం లేకపోతే కొద్దిగా మొదట అయితే ఉడబెట్టుకొని బాగా రెడీ చేసుకుని బాగా వేసుకుని బాగా లేచేయడం మటన్. చాలా సింపుల్ మటన్. మటన్ కర్రీ ఎంతకంటే టేస్ట్ కంటే నాకు సూపర్ ఉంది రమ్మ. నాకు నాకు వచ్చి నాకు అలా కాదు, అలా కాదు. చేమ తెలిసి పెట్టు. బాగుంది బాగుంది. అదే హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మా ఆయన వచ్చి ఇక్కడ బగారి నెక్స్ట్ మటన్ కర్రీ చేశారు. ఓకే చూస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి చూసి అని మీకు చెప్తాను. పెట్టు కొంచెం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్లేదు
అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.